హాయ్ అండి, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి మొదటి భాగం. ఇక కథలోకి వెళ్తే, ప్రభాస్ ఒక జమీందారి కుటుంబానికి వారసుడు. అతనికి అమ్మాయిలంటే చిరాకు. అతని దృష్టిలో అమ్మాయిలంటే డబ్బున్న వాళ్లతో తిరిగేలాగానే చూస్తాడు. ఏ అమ్మాయి అయినా డబ్బులు పడవేస్తే తన కాళ్ళ దగ్గరికి వస్తుందనే ఆలోచనతో ఉంటాడు. చాలామంది అమ్మాయిలతో తిరుగుతాడు, వాళ్లకు కావలసినంత డబ్బు ఇచ్చి కోరిక తీర్చుకుంటాడు. మళ్ళీ వాళ్ళని ఎప్పుడూ కలవడు. అలాంటి కాంట్రాక్ట్ పెట్టుకుంటాడు వాళ్లతో. అయినా చాలామంది అమ్మాయిలకు ప్రభాస్ అంటే పిచ్చి, ఇలా ఇష్టపడతారు. అతనితో ఒక్కరోజు గడిపినా చాలు అనే విధంగా ఉన్నారో అమ్మాయిలు. వాళ్లను చూసి అతని నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆ రాత్రంతా గడిపేసి పొద్దున్నే వాళ్లను పంపించి వెళ్ళిపోతాడు. ప్రభాస్ జీవితం అలా గడుస్తూ ఉంటుంది. వాళ్ళ నానమ్మ పేరు రాజేశ్వరీదేవి. తన భర్త, కొడుకు, కోడలు అందరూ యాక్సిడెంట్లో చనిపోతారు. తను, మనవడు మాత్రమే మిగులుతారు. వంశోద్ధారకుడు అని గారాభంగా పెంచుతుంది. అలా పెరిగేసరికి ప్రభాస్కి విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. తన జీవితంలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పటినుంచి అమ్మాయిలంటే కసితో, డబ్బు పడేస్తే అమ్మాయిలు వస్తారు, ఎలాంటి అమ్మాయినైనా తన కాళ్ళ దగ్గరికి వస్తుంది అని నమ్ముతాడు. ఇటు బిజినెస్ చాలా స్ట్రిక్ట్గా చూసుకుంటుంటాడు. ఎవరిని కూడా అందులో ఇన్వాల్వ్ కానివ్వడు. కానీ తనకు నచ్చినప్పుడు మాత్రం అమ్మాయిని అనుభవిస్తుంటాడు. రాజేశ్వరీదేవికి మనవడు చేసేది నచ్చదు. వాడిని ఎలాగైనా మార్చాలి అని అనుకుంటుంది. ప్రభాస్ ఉదయాన్నే లేచి, నాని అని చెప్పి దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టి, నేను ఆఫీస్కు వెళ్తున్నాను అని అంటాడు. ప్రభాస్, నీతో మాట్లాడాలి, కూర్చోరా అని అంటుంది. నాని, ఎప్పుడు చెప్పే కబురే కదా, పెళ్లి చేసుకో అని చావగొడుతున్నావు అసలు. నేను అస్సలు పెళ్లి చేసుకోను అని అంటాడు. పెళ్లి చేసుకోవు గాని అమ్మాయిలతో మాత్రం తిరుగుతావు. ఎంత డబ్బు ఎగచల్లుతున్నావో తెలుసా? అమ్మాయిలను అనుభవిస్తున్నావో తెలుసా? ఆ పాపం ఊరికే పోదురా. నాని, నేను పాపం చెయ్యట్లేదు. వాళ్లకు డబ్బు అవసరం ఉంది, నేను ఇస్తున్నాను. వాళ్ళు నాకు సుఖాన్ని ఇస్తున్నారు. అలా ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యతో అన్నీ అనుభవించవచ్చు. నీకు వారసులు ఉంటారు, నీకు తోడుగా ఉంటుంది. అది ఒక్కటి మాత్రం అడగకు నాని. నా సుఖాన్ని నేను చూసుకుంటున్నాను, బిజినెస్ మంచిగా రన్ చేసుకుంటున్నాను, ఇంకేం కావాలి? ఆ డబ్బంతా ఏం చేసుకుంటావు? నీ తర్వాత నీ వారసుడు వద్దా నీకు? నీకంటూ ఒకరుండాలి కదా. వయసులో ఉన్నావు కాబట్టి ఏర్పడట్లేదు నీకు. కొంచెం వయసు మళ్ళినాక నీకంటూ ఒక తోడు కావాలనిపిస్తుంది. అప్పుడేం చేస్తావు? నేను అప్పటి వరకు ఆలోచించలేదు నాని. అప్పటి వరకు ఆలోచించు. అప్పుడు నాకు ఒక భార్య ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అందుకే పెళ్లి చేసుకోమంటున్నానరా. సరే నాని, నీకు వారసులు కావాలంటున్నావు కదా, నేనొకటి చెప్తాను, నువ్వు అది వినాలి. ఏంటో అది చెప్పు. కాంట్రాక్ట్ బేసిక్గా నాకు ఒక బిడ్డను కని ఇవ్వాలి. అలాంటి అమ్మాయి కోసం వెతుకు. బిడ్డ పుట్టగానే మనకిచ్చేసి వెళ్ళిపోవాలి తను. ఎన్ని లక్షలైనా ఇద్దాం, నా తర్వాత నా వారసులు ఉంటారు. రే ప్రభాస్ అని గట్టిగా అరుస్తుంది. అమ్మాయిలంటే అంత చులకనైపోయారా నీకు? ఒక బిడ్డను కనిస్తుందని ఎలా అంటున్నావు? కన్నాక తల్లి ప్రేమ లేకుండా ఆ బాబు పెరగాల? తల్లి ఇచ్చే కన్నా ఎక్కువ ప్రేమను నేనిస్తాను. అలా అంటే ఒక అమ్మాయిని వెతికిపెట్టు, నేను దానికి సిద్ధమంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు తను. రాజేశ్వరీదేవి అలాగే కుర్చీలో కూర్చుంటుంది. ఏమీ అర్థం కాదు. వీడు రోజు రోజుకి వీడి ప్రవర్తన వింతగా తయారవుతుంది. ఎవరు కాంట్రాక్ట్గా వీడికి బిడ్డని కనిస్తారు? తల్లిని బిడ్డను వేరే చేయడం మహాపాపం అని అనుకుంటుంది. రాజేశ్వరి ఏమనలేక మౌనంగా ఉంటుంది. అలా వారం రోజులు గడిచాక ప్రభాస్ వాళ్ళ నాని దగ్గరికి వచ్చి, నాని, నేను చెప్పింది ఏమాలోచించావని అడుగుతాడు. నువ్వు చెప్పింది అసలు న్యాయంగా ఉందారా? కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైనా బిడ్డను కనిస్తారా చెప్పు. అవునా, నేను పెళ్లి చేసుకుంటాను, తనతో బిడ్డను కంటాను. 2 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్. బిడ్డను కనిచ్చినాక తను నాకు విడాకులిచ్చి వెళ్ళిపోవాలి. ఆమెకు ఏది కావాలన్నా తనకిచ్చేద్దాం. ఇదెక్కడి కోరికరా? ఇలాంటి కోరిక ఎవరూ కోరలేదు. 2 సంవత్సరాలకు కాంట్రాక్ట్ పద్ధతిగా ఎవరు పెళ్లి చేసుకుంటారు? మళ్ళీ విడాకులిచ్చేయాలి అని అంటున్నావు. అమ్మాయిల మనసు సున్నితంగా ఉంటుందిరా. అంతా అమ్మాయిల గురించే మాట్లాడతావు. నాని, మగవాళ్లకు మనసుండదా? వాళ్ల మనసు సున్నితంగా ఉండదా? మరొకసారి ఆలోచించు. నీకు నచ్చిన అమ్మాయి ఉంటే చెప్పు, నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. ఈ కాంట్రాక్ట్ పద్ధతి పెట్టుకోకు అని అంటుంది. చూడు నాని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇవి కాంట్రాక్ట్ పేపర్స్. నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. ముందే అన్ని అమ్మాయికి చెప్పు వీటన్నిటి మీద సంతకాలు తీసుకోమని.
పెళ్లి చేసుకోవాలి, నాకు ఒక బిడ్డని కనిచ్చాక తన్ని వెళ్ళిపోవాలి, ఇది కాంట్రాక్ట్. నీకు ఇష్టం ఉంటే ఒప్పుకో, లేకుంటే నేను ఇలానే ఉంటానని వెళ్ళిపోతాడు. రాజేశ్వరిదేవి ఆ పేపర్లు పట్టుకుని వెళ్ళి తన గదిలో కూర్చుని భర్త ఫోటో ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకండి నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయారు, మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. వీడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ అమ్మాయికి నేను అన్యాయం చేయను అని బాధపడతా ఉంటుంది. ఇక జానకికి ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి స్వప్న పెళ్ళైపోయింది, భర్తతో సంతోషంగా ఉంటుంది. చిన్నమ్మాయి పేరు ప్రవళిక. తను బీటెక్ వరకు చదువుకుని ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. ప్రవళిక ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది. ప్రవళిక, నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు కదా, అర్జెంటు గారా, అమ్మకు బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ప్రవళిక వాళ్ళ మేనేజ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పోతుంది. దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయ్యి అందరూ జనాలు కనబడుతుంటారు. అప్పటికే చీకటి పడడం వల్ల అక్కడ ఎవరున్నది తెలుసుకోలేకపోతుంది. ఇంతలో వర్షం స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ట్రాఫిక్ జామ్ అయ్యింది, నడిచి వెళ్దామని ఆటో దిగుతుంది. ఆ వర్షం పడడంతో యాక్సిడెంట్ అయిన అతన్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ప్రవళికకు పాపం అనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడున్నది వాళ్ళ బావ, వాళ్ళక్క భర్త. దుఃఖం ఆపుకోలేక బావా బావా అని అరుస్తూ ఉంటుంది. చుట్టూ ఎవరూ లేరు, ఎవరూ వెహికల్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఏ ఒక్కరూ ఆపరు. అంతలో ఒక కారు వాళ్ళ ముందు నుంచి వెళ్తుంది. కాసేపటికి మళ్ళీ రివర్స్ వచ్చి ప్రవళిక దగ్గర ఆగుతుంది. డ్రైవర్ కారు దిగి ప్రవళికకు గొడుగు పట్టి మేడం ఏమైంది అని అడుగుతాడు. సార్ ప్లీజ్ హెల్ప్ చేయరా, మా బావకి యాక్సిడెంట్ అయింది, కొంచెం హెల్ప్ చేయరా అని అడుగుతుంది. ఆ డ్రైవర్ వాళ్ళ వాసు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అతడు కారు దిగి ప్రవళిక దగ్గరికి వచ్చి మీ బావ బ్రతకాలంటే నువ్వు నాకు ఒకటి చేయాలి అని అడుగుతాడు. చెప్పండి సార్, ఏదైనా చేస్తానంటుంది, నాతో ఒక రాత్రి గడపాలి, నీ బావకి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను అని అంటాడు. ప్రవళికకు కోపం వచ్చి చెంప పగలగొడుతుంది. ఏంటి నన్నే కొడతావా, నీకు ఆప్షన్ ఇచ్చాను, ఇష్టం లేకుంటే లేదని చెప్పు, నన్ను కొట్టాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు మనిషివేనా, ఒక ఆడపిల్ల ఆపదలో ఉంటే ఇలాంటి కోరిక కోరతావా, అది నీ ప్రాబ్లం, నాది కాదు అని అంటాడు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది. అతను వెళ్ళిపోతాడిక. ఇంతలో వేరే కారు వస్తే వాళ్ళను బ్రతిమరాడి వాళ్ళ బావను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. వాళ్ళ అక్కకు ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతుంది. నేనెప్పుడు ఫోన్ చేశాను, నువ్వెప్పుడు ఫోన్ చేస్తున్నావు, అమ్మకు చాలా సీరియస్గా ఉంది, హార్ట్అటాక్ వచ్చిందట, 10 లక్షలు ఖర్చవుతుందట. అక్క నీకు ఒక విషయం చెప్పాలి, బావకు యాక్సిడెంట్ అయ్యింది, ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఏంటి నువ్వు చెప్పేది అని అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది వాళ్ళక్క. అక్కడ సిస్టర్లకు చెప్పేసి వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్లతో రిక్వెస్ట్ చేసి వాళ్ళ బావ ఉన్న హాస్పిటల్కి అమ్మని మార్చుతుంది. అక్కను ఓదారుస్తూ ఉంటుంది, ఏమీ కాదక్క, ధైర్యంగా ఉండాలి అని. అందరికీ ఫోన్ చేస్తుంది, ఎవరూ కూడా డబ్బులు ఇవ్వమని చెప్పేస్తారందరూ. ఇక తన వరిన శ్రావణికి ఫోన్ చేస్తుంది. నేను తను వచ్చినాక కనుక్కుంటాను అని చెబుతుంది. శ్రావణి భర్త వస్తాడు, రమేష్. ఏంటి శ్రావణి అంత కంగారుగా ఉన్నావు, మన ప్రవళిక వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయ్యిందండి, ఇక వాళ్ళ అమ్మగారికి కూడా గుండెపోటు వచ్చింది, చాలా డబ్బులు అవసరమవుతున్నాయండి, హెల్ప్ అడుగుతుంది. మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి, మనం ఇచ్చుకోలేం కదా. శ్రావణి నేనైతే ట్రై చేస్తాను, మా ఫ్రెండ్ ఉన్నాడు, అడగాలి అని అంటాడు. రమేష్కు ఒక ఆలోచన వస్తుంది, వెంటనే రాజేశ్వరి దేవి గారికి ఫోన్ చేస్తాడు. అమ్మా, నేను మీరు చెప్పిన ఆలోచనకు ఒక అమ్మాయి ఉంది, కానీ ఒప్పుకుంటుందో లేదో తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఆపదలో ఉంది. పాపం అమ్మాయిని ఆపదలో పెట్టి మన స్వార్థం ఉపయోగించుకుంటున్నామేమో రమేష్. పర్వాలేదమ్మా, ట్రై చేద్దాము, మీరొక్కసారి నేను చెప్పిన హాస్పిటల్కి రండి, నేను ఇప్పుడు వస్తున్నాను అని అంటాడు. శ్రావణి రెడీ అవ్వు, మీ ఫ్రెండ్ ప్రవళిక ఉండే హాస్పిటల్కి వెళ్దామంటాడు. రమేష్ శ్రావణి ఇద్దరూ రెడీ అయి ప్రవళిక దగ్గరికి వెళ్తారు. అటు నుంచి రాజేశ్వరి దేవి కూడా వస్తుంది. శ్రావణిని చూడగానే ప్రవళిక ఏడుస్తూ ఉంటుంది, అమ్మకు చాలా సీరియస్గా ఉంది, బావకు చాలా సీరియస్గా ఉంది, 30 లక్షలు కావాలంటున్నారు. రాజేశ్వరి దేవి అక్కడ పరిస్థితిని చూసి వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్ళి తను 30 లక్షల చెక్ ఇచ్చేస్తుంది. డాక్టర్లకు డబ్బులు కట్టారని చెప్పగానే అమ్మను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేస్తారు. ఇక వాళ్ళ బావకు కూడా సర్జరీ చేస్తారు. 1 గంటలోనే వాళ్లకు ఆపరేషన్ అయిపోయి ఐసీయూలో ఉంటారు. ప్రవళిక వాళ్ళక్కకు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత ప్రవళిక ఆలోచనకు వస్తుంది, ఏమీ తెలియని నాకు ఆమె అంత అమౌంట్ ఎలా కట్టింది అని. రమేష్ దగ్గరికి వెళ్ళి, రమేష్ గారు తనెవరు, నాకు అంత అమౌంట్ ఎందుకు కట్టింది. రమేష్ రాజేశ్వరి దగ్గరికి తీసుకువెళ్తాడు.
తను ప్రవళిక అని రాజేశ్వరి దేవికి పరిచయం చేస్తాడు. రాజేశ్వరి దేవికి నమస్కారం పెట్టి, అమ్మ మాకెందుకు అంత డబ్బులు కట్టారు, నేను అంత డబ్బు ఒకటిసారి ఇవ్వలేను, ఎలాగైనా కష్టపడి తీర్చేస్తాను, నాకు ఒక సహాయం కావాలి, నేను అడిగినప్పుడు నువ్వు ఇస్తావని అనుకుంటున్నాను, తప్పకుండా అమ్మ మీరు ఏదడిగినా సహాయం చేస్తాను, నేను మాటిస్తున్నాను అని అంటుంది ప్రవళిక. సరే జాగ్రత్తగా చూసుకో మీ అమ్మని మీ బావని అని చెప్పేసి రాజేశ్వరి దేవి గారు వెళ్ళిపోతారు. రమేష్ చెప్తాడు, ప్రవళిక రాజేశ్వరి దేవి గారు చాలా మంచివారు, నీకు చాలా హెల్ప్ చేశారు, తనేదైనా అడిగితే తప్పకుండా సహాయం చెయ్యి అని చెప్పి ఇక మేము బయలుదేరుతామని వెళ్తారు. రేపు వస్తామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలా వారం రోజులు హాస్పిటల్ నుండి ఇద్దరు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తారు. ఇక ప్రవళిక ఎప్పటిలాగానే హాస్పిటల్కి వెళ్తుంది. ప్రవళిక వాళ్ళ అమ్మ కూడా పూర్తిగా కొలుకుంటుంది. ప్రవళికను పిలిచి ఇంత డబ్బు ఎలా కట్టావమ్మా అని అడుగుతుంది వాళ్ళమ్మ. శ్రావణి వాళ్ళ హస్బెండ్ రమేష్ ఉన్నాడు కదమ్మా, అతను రాజేశ్వరి దేవి అని ఆమెను తీసుకువచ్చాడు, ఆమె మన పరిస్థితి చూసి వెంటనే కట్టేసింది, ఏమీ ఆశించకుండా అంత డబ్బు కట్టిందంటే నాకు నమ్మకం కుదరలేదు, ఏదో నీ నుంచి ఆశిస్తున్నారని అనుకుంటున్నాను అని అంటుంది. అమ్మా అడిగింది, నాకు ఏమైనా సహాయం కావాలంటే నువ్వు చేయాలని అడిగింది, నేను కంపల్సరీగా చేస్తానని కూడా చెప్పానమ్మా అని అంటుంది ప్రవళిక. ప్రవళిక జాగ్రత్త, పెళ్ళి కాని అమ్మాయివి, ఎలాంటి సహాయము అడిగి తెలుసుకుని చెయ్యి, సహాయం చెయ్యి, అంతేగాని ఇంత డబ్బిచ్చింది చెప్పి నువ్వు తొందరపడద్దు, అవసరం అనుకుంటే ఈ ఒక్క ఉన్న ఇల్లు కూడా అమ్మేసి డబ్బులు ఇచ్చేద్దాం. సరే అమ్మా అలాగే చేద్దాంలే, నువ్వు దీని గురించి ఆలోచించుకు, పడుకో అని అంటుంది ప్రవళిక. రాజేశ్వరి దేవి ప్రవళిక గురించి మొత్తం ఎంక్వైరీ పెడుతుంది. ఆమె ఎంక్వైరీలో తేలిందేమిటంటే, మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అమ్మాయి, తండ్రి లేడు, ఒక అక్క ఉంటే పెళ్ళైపోయింది, తల్లితో పాటు ఉంటుంది, చాలా గుణవంతురాలని, ఎవరి జోలికి వెళ్ళదు, బాయ్ ఫ్రెండ్ అనేటోడే లేదు, పద్ధతిగా పెరిగిన అమ్మాయి. రాజేశ్వరి దేవికి అమ్మాయిని ఎలాగైనా ప్రభాస్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. కానీ వీడు కాంట్రాక్ట్ పెళ్లి అంటున్నాడు, కాంట్రాక్ట్ పెళ్లి లాగానే చేసి ఎలాగైనా ఈ అమ్మాయితో ఉండేటట్లు చూడాలి అని అనుకుంటుంది. రమేష్కు ఫోన్ చేసి ప్రవళిక గురించి చెబుతుంది, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది, ఆ అమ్మాయిని ఎలా ఒప్పియాలో తెలియడం లేదు అని అంటుంది. అమ్మా చాలా కష్టం, ప్రవళిక చాలా మంచి అమ్మాయి, దేనికి లొంగని అమ్మాయి, కానీ మనం డబ్బు చూపించి ఇలా అడగడం పద్ధతి కాదు, కొంచెం కొంచెంగా మనం పరిచయం పెంచుకొని అడగడం మంచిది అని అంటాడు రమేష్. నేను ఒక అమ్మాయి గురించి ఇలా అడగడం తప్పే, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ప్రవళిక ఇంకా ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆఫీస్ అంతా మీటింగ్ ఉంటుందని హడావిడిగా ఉంది. మీటింగ్లో అందరూ అటెండ్ కావాలని చెప్తారు, ప్రవళిక కూడా అటెండ్ అవుతుంది. అక్కడికి ప్రభాస్ కూడా వస్తాడు. అక్కడ అందరిలో ప్రవళిక మీద ప్రభాస్ దృష్టి పడుతుంది, ఎంత అందంగా ఉంది అమ్మాయి. మీటింగ్ అయిపోయి తిరిగి వెళుతూ ఉంటే ప్రవళికకి ఐ హీల్స్ వేసుకోవడం వల్ల కాలు జారుతుంది, రెండు చేతులు వచ్చి ప్రవళిక నడుం చుట్టూ పట్టుకుంటాయి. ప్రవళిక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది, తను గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అతనుంటాడు. అతడు ప్రవళికకు కన్ను కొడతాడు. ప్రవళిక కోపంతో నువ్వా అని గట్టిగా అరుస్తుంది. ఆ నేనే, ఇక నిన్ను కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నాను, మర్యాదగా నన్ను వదిలేయండి, నీ చేతులు తాకినా నాకు అసహ్యం పుడుతుంది. ప్రవళికను అలాగే వదిలేస్తాడు. ప్రవళిక కింద పడి నడుం మీద చేయి పట్టుకుని అబ్బా అని అరుస్తుంది. కొంచెం కూడా మేనస్ అన్నది లేదా నీకు, పడేయమనంగానే అలా పడేస్తారా, ఎలా పడితే అలా తిట్టడానికి నేనేం నీ పియ్యని కాదు, నాకు నువ్వు ఎవరన్నది అవసరం లేదు, ఆ రోజు రాత్రి నేను ఆపదలో ఉంటే ఎలా మాట్లాడావు, కమ్మాయి అని కూడా రెస్పెక్ట్ లేదా నీకు. అందరూ పైపై ఫ్రెండ్షిప్పే చేసి తర్వాత ఎలా లొంగ తీసుకోవాలో ఆలోచిస్తారు, కానీ నేను అది డైరెక్ట్గా అడిగేశాను, నేను అలాంటి అమ్మాయిని కాదు, నీకు దొరికే అమ్మాయిల దగ్గరికి వెళ్ళు, నేనింతమంది అమ్మాయిలతో ఉన్నాను తెలుసా, నన్ను కోరుకునే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి కోరికలు తీర్చాను, కానీ నువ్వు మాత్రం బాగా నచ్చేశావు, నీ పొగరు ఇంకా బాగా నచ్చింది. చూడు మిస్టర్, మర్యాదగా మాట్లాడు, అందరూ నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు, నేను మాత్రం అసలు రాను అని అంటుంది. నిన్ను ఎలా రప్పించుకోవాలో నాకు కూడా బాగా తెలుసు, అది మీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రవళిక. ప్రభాస్ ఆ కంపెనీలో మేనేజర్ క్యాబిన్కి వచ్చి ప్రవళిక గురించి అడుగుతాడు. సార్, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది, వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎవరితో ఎక్కువగా మాట్లాడదు, నాకు ఆ అమ్మాయి కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు, ఆ అమ్మాయితో గడపాలి నేను అని అంటాడు.
మేనేజర్ అనుకుంటాడు. పాపం ప్రవళిక మీద కళ్ళు పడ్డాయి వీడికి, ఆమె జీవితం ఎలా అవబోతుందో ఏమో అని అనుకుంటాడు. నీకే చెప్తున్నాను, ఏ విధంగానైనా ఆ అమ్మాయిని ఒప్పివ్వు సార్. ఇది మరీ దారుణం, ఏదైనా ఉంటే మీరే మీరు చూసుకోండి. నాకు అంతెత్తు కూతురు ఉంది, బిడ్డలాంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా అడగడం నాకు పద్ధతి కాదు. ఓ అలా అంటావా, సరే నేనే చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ప్రవళికను ఒక్కసారి చూసి తను కూడా వెళ్ళిపోతాడు. చూద్దాం మరి ప్రభాస్ ప్రవళికను తన దగ్గరికి ఎలా రప్పించుకుంటాడో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.